ఇంటింటికి కోవిడ్ సర్వే కార్యక్రమం రేపటి నుంచి మనం ప్రారంభించుకోబోతున్నాం ఇంటింటికి కోవిడ్ సర్వే దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి అవకాశం ఉంటే రాసుకోండి బట్ మీకు రిటన్ గైడ్లైన్స్ కూడా మీ అందరికీ పంపించడం జరుగుతా ఉంది ఇది ఎందుకు చేస్తున్నామో ముందు మీరు దయచేసి వినాలి కొంచెం జాగ్రత్తగా వినాలి అధికారులు ప్రజాప్రతినిధులు మా సర్పంచులు గాని ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు ఎందుకంటే మనం ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాం ప్రజలు కరోనాతో కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రజలు కరోనాతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు మనం ధైర్యాన్ని ఇవ్వాలి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి ప్రజలకు వైద్యాన్ని అందించాలి ప్రజలకు కాపాడుకునేటువంటి బాధ్యత మన మీదనే ఉంది అందుకే ఇవాల మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంటింటికి కోవిడ్ సర్వే అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు మన సిద్దిపేట జిల్లాలో 666 కోవిడ్ టీంలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ 666 కోవిడ్ టీంలకు సంబంధించిన సభ్యులందరూ కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో ఉన్నారు ప్రతి కోవిడ్ సర్వే టీంలో ప్రజాప్రతినిధులు అధికారులు ఇద్దరిని కూడా ఇన్వాల్వ్ చేశాం మండలాన్ని 4 భాగాలు చేశాం ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎంపీఓ మండల్ స్పెషల్ ఆఫీసర్ మండలంలో ఈ 4 నలుగురు ముఖ్యమైన అధికారులు మండలాన్ని 4 భాగాలుగా చూసుకోవడం జరుగుతుంది కింద ప్రతి 1000 జనాభాకు గ్రామ పంచాయతీల్లో ప్రతి 1000 జనాభాకు ఒక టీంను వేశాం 1000 జనాభాకు ఒక టీం అంటే 1000 ఇండ్లకు ప్రతి 1000 ఇండ్లకు హౌస్ హోల్డ్స్ కు ఒక టీం వేశాం ఈ 1000 ఇండ్లకు ఒక టీంలో ఎవరు ఉంటారు సర్పంచ్ గారు లోకల్ వార్డ్ మెంబరు పంచాయతీ సెక్రటరీ ఏఎన్ఎం ఆశ అంగన్వాడీ వర్కరు వీఓఏ వీళ్ళందరూ కూడా టీంలో ఉంటారు మీరు ఈ టీం మెంబర్స్ రేపొద్దున్నే బయలుదేరి ఇంటింటికి వెళ్తారు మీకు ఏ 1000 ఇండ్లు అయితే ఇచ్చారో ఆ 1000 ఇండ్లను డోర్ టు డోర్ రేపొద్దున్నే సర్వే ప్రారంభం చేయవలసి ఉంటుంది గ్రామ పంచాయతీ వైస్ టీం వేశాము మున్సిపాలిటీల్లో అయితే వార్డ్ వైస్ కౌన్సిలర్ వైస్ టీం వేశాము కొన్ని చోట్ల తక్కువ హౌస్ హోల్డ్స్ ఆ గ్రామ పంచాయతీలో 1000 ఇండ్లు లేవన్నప్పుడు 500 ఇండ్లు ఉంటే 500 ఇండ్లకు ఒక టీం ఉంటుంది 700 ఉంటే 700 ఇండ్లకే ఒక టీం ఉంటుంది మున్సిపాలిటీలో కూడా 1000 ఇండ్లు ఉండవు కొన్ని చాలా మున్సిపాలిటీల్లో 400-500 ఇండ్లకే ఒక కౌన్సిలర్ ఉంటాడు దానికే ఒక వార్డ్ ఒక టీం ఉంటుంది సో మీ టీం రేపు పొద్దున్నే పని ప్రారంభించాలి ఎందుకు అసలు ఇంటింటికి కోవిడ్ సర్వే ఎందుకు అనేది మీరు బాగా అర్థం చేసుకోండి అసలు 2-3 సమస్యలు ఉన్నాయి కరోనా వచ్చి కూడా కొంతమంది టెస్ట్ చేసుకోకపోవడం నాకేమైచదులే అనేటువంటి దాంతో వారు పట్టించుకోకపోవడం వల్ల వ్యాప్తి పెరుగుతూ ఉంది కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు ఇంటి పక్కల వాళ్ళకు కూడా వ్యాప్తి పెరిగి దాని స్ప్రెడ్ అనేది పెరుగుతూ ఉంది అయితే ఇందులో రెండు కారణాలు ఒకటి కరోనా వచ్చిందని చెప్తే పక్కోళ్ళు ఏమనుకుంటారో ఇంట్లో ఏమనుకుంటారో అనేటువంటి కన్ఫ్యూజన్ రెండు ఓవర్ కాన్ఫిడెన్స్ నాకేం కాదు అనేటువంటి మితిమీరిన విశ్వాసం ఈ రెండు మనను దెబ్బతీస్తూ ఉన్నాయి అయితే కరోనా పరీక్ష కూడా అవసరం లేకుండా ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి నిబంధనలు ఏంటంటే ఈ కోవిడ్ టీం ఇంటింటికి వెళ్తుంది వ్యాధి లక్షణాలు కరోనాకు సంబంధించి 5-6 రకాలుగా ఉంటుంది తలనొప్పి గొంతు నొప్పి విరోచనాలు జ్వరము కాళ్ళు బాగా పీకడం కాళ్ళు చేతులు లాగడము ఇట్లాంటి వ్యాధి లక్షణాలు మీ సర్వేలో ఎవరికైనా కనపడదనుకోండి మీరు వెంటనే వారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కరోనా పరీక్ష కూడా అవసరం లేదు ఈ ట్రీట్మెంట్ వాడుకోవడం వల్ల నష్టం లేదు వాళ్ళకుండే ఇబ్బంది తప్పుతుంది తలనొప్పి కావచ్చు గొంతు నొప్పి కావచ్చు చలి జ్వరం కావచ్చు కాళ్ళు చేతులు లాగడం కావచ్చు సమస్య ఏదైనా ప్రభుత్వము వైద్య శాఖ అధికారులు ఒక ఇది మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఒకటి టెంప్లేట్ అనేది తయారు చేశారు దాంట్లో ఒక 7-8 రకాల మందులు వేస్తారు విటమిన్ డి కానీ మల్టీ విటమిన్ విటమిన్ సి అదేవిధంగా ఎసిడిటీ కోసం ఒక ట్యాబ్లెట్ ర్యామ్టెక్ అదేవిధంగా ఇంకొక ట్యాబ్లెట్ లెవోసెట్రిజన్ పారాసిటమల్ అజిత్రోమైసిన్ ఇంకొకటి డాక్సీసైక్లిన్
యాంటీబయాటిక్ టాబ్లెట్. సో ఈ టాబ్లెట్లన్నీ కూడా మనము ఎన్ని కావాలో అన్ని మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. మన జిల్లాలో 1,250,000 జనాభా, 248,000 హౌస్ హోల్డ్స్, 248,000 ఇళ్ళు ఉన్నాయి. సో ఈ ఇంటింటికి కోవిడ్ సర్వే పేరు మీద ఈ 248,000 ఇళ్ళను మీరు టచ్ చేస్తాం. అప్పి విరోచనాలు, జ్వరము, కాలు చేతులు లాగడము, గొంతు నొప్పి, ఏ ఒక్క లక్షణం ఉన్నా వెంటనే మనం వాళ్ళకి ఈ టాబ్లెట్ ఇచ్చేసి వాడుకోమని చెప్తాం. ఈ ఆశా వర్కర్ దగ్గర ఉంటాయి ఇవన్నీ. మీ ప్రతి టీంలో ఒక ఆశా వర్కర్ ఉంటుంది. ఆశా వర్కర్ దగ్గర ఈ టాబ్లెట్లు ఉంటాయి. ఎలా వాడుకోవాలో కూడా తెలుగులో రాసినటువంటి పాంప్లెట్ కూడా మీకు పంపిస్తాం. అది వారింటికి టాబ్లెట్లతో పాటు ఆ గోళీలు ఎలా వాడాలనేటువంటి ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తారు. సో దాన్ని వెంటనే వాళ్ళు వాడడం ప్రారంభిస్తే కరోనా అయినా ఇబ్బంది లేదు, కాకున్నా ఇబ్బంది లేదు, వాళ్ళకు వ్యాధి తగ్గిపోతుంది. కరోనాకు మారేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక అసలు కరోనా రాకుండా ఉంటుంది. కరోనా వచ్చి ఉంటే కూడా తగ్గిపోతుంది. కరోనేతర ఇబ్బంది, జ్వరం కానీ, తలనొప్పి కానీ, గొంతు నొప్పి కానీ, బయళ్ళు వాంతులైనా అవి కూడా తగ్గిపోతాయి. ఇది ఆల్మోస్ట్ సేమ్ మెడిసిన్ అన్నట్టు. అందువల్ల నాకు కరోనా కాదేమో, నేను ఇది వాడితే ఇబ్బంది అయిద్దేమో అనే అనుమానము అక్కర్లేదు. అందువల్ల ఖచ్చితంగా ఆ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించి వెంటనే వాళ్ళకు ఆ టాబ్లెట్లు ఇచ్చేస్తాం. ఎలా వాడుకోవాలో పాంప్లెట్ ఇస్తాం. దాన్ని వాడేటట్టుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాళ్ళకు మా ఆశా వర్కరు ఫోన్లో మాట్లాడి వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది, మందులు వాడుతున్నారా, వాళ్ళను మానిటరింగ్ చేసుకుంటాం.